అయితే ఇంకొకటి కూడా మనలో ఇప్పుడు మరి ఐదు కులాలు మేజర్ కులాలు పోటీ పడతా ఉన్నాయి, మేజర్ కులాలు ఒకటైతే ఉన్నాయి, మరి మేమో పెట్టుకోవాలన్నా అని మాట్లాడతాం. నీకు బలం తగ్గుంది బిడ్డ, ఈ ఐదుగురం కలిసి కులాల మీద ఎత్తుకొని పోయేటందుకే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మన బిడ్డలందరినీ కూడా బలం తగ్గుతున్నదని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప వదిలిపెట్టే విషయం లేదు. ప్రతి రొటేషన్ పద్ధతిలో అందరికీ సైంటిఫిక్ గా ఎట్లా అవకాశాలు ఇవ్వచ్చు అనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. మోస్ట్ బాయ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న ఎంబీసీలు వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు సోదరులారా, బాలసత్వాలు మనోలేనా? ఇన్ని రకాలుగా మనోలు ఉంటే అసలు ఎంత దుర్మార్గంగా మనల్ని మనల్ని కలవనియకుంటా. ఒక ఆయన ఈ ఎర్రగొల్ల ముష్టిగొల్ల ఏ గొల్ల ఓ ఈ లేనంత ఉన్నట్టున్నాయి. ఇట్లా విడగొట్టిరు అన్నా నేను ఏమంటున్నానంటే, కలిసి ఉంటే కలదు సుఖం. నా ముదిరాజ్ అన్నగారా, నేను 300 కాపీడను, 100% 300 కాపీడను. నేను చెప్తా ఉన్నా ముదిరాజులని చెప్తా ఉన్నా, ముదిరాజ్ సోదరులారా మీరు రాజులని చెప్తా ఉన్నా, ఒకవేళ అవకాశం వస్తే వాళ్లకు వాళ్ళలో వచ్చినటువంటి చైతన్యం, బీసీలో వస్తున్నటువంటి చైతన్యం, ఇది నిజంగా నేనైతే సంతోషంగా ఉన్నా. మీ అందరికీ తెలుసానా నేను ఎంతగానో పోరాటం చేస్తున్నాను బీసీల కోసం, బీసీలను చైతన్యం చేయడం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నా. గొల్ల కుర్మంలో కూడా చైతన్యం వస్తుంది, అందరి చైతన్యం రావాల్సిందే ఖచ్చితంగా. రేపటి సభ మన సావం మరణము, ఇక సావో ఏదో ఒకటి తెలుసుకునేటువంటి సభ జరగబోతోంది. దయచేసి ఇప్పుడు వేసేటువంటి కమిటీలో సమయం కేటాయించే వాళ్ళు, మళ్ళీ ఈ సభ నిర్వహణ కార్యక్రమాలు జిల్లాలు కమిటీలు ఈ కార్యక్రమం అంతా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి అన్ని కులాల మిత్రులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి యువకులు, ఉత్సాహవంతులు కూడా ఇందులో భాగస్వామ్యం కావాల్సిందే. రేపు వచ్చేటువంటి బహిరంగ సభ దద్దరిల్లిపోవాలి, అవి చూసి వీళ్ళ గుండె ఆగిపోవాలి. ఎంటనే గాంధీభవన్ మీకే రాసిస్తాం, టిఆర్ఎస్ భవన్ మీకే రాసిస్తాం అని చెప్పి చెప్పకపోతే నన్ను అడుగురు మనం అంతా గుడికాడ అయితే నాకు ఖచ్చితంగా వస్తుంది. నేను ఫైనల్ గా మీకు చెప్పేది ఒకటే, మన కోసం పనిచేస్తున్నటువంటి వర్గాలను మనం కాపాడుకోవాల్సిందే. ఇక ఇన్ని రోజులు మనం చాలా చెప్పుకున్నాం, ఇక ఈ ఇలా ఐక్యత వరదీలని ఇంతప్పుడు చదువుకుంటాం మనం. ఈ బంద్ చేయదు, ఇక ఈ బంద్ చేయదు, ఏమవుతు ఈ కులాలు ఉన్నాయి కదా, ఈ కులాల మధ్య పొత్తు పెట్టుకుందాం. ఈ కులాల మధ్య నాకు దేశీయాల సగం మంది రెట్లు ఆఫ్ ఎక్కువ తాగిపడుతుంటారు, సగం మంది బెరుమలు కూడా అదే. ఎప్పుడైతే ఈ బీసీలు ఒక్కటైతున్నా తెలిసిరో, ఇక పార్టీలు పక్క పెట్టి ఒకటైతారు, పార్టీలు పక్క పెట్టి ఒకటైతారు. ఇది నాకు తెలుసు, నేను గతంలో ఒక 4 ఏళ్ల కింద ఐటీలో ఇంటర్వ్యూలో చెప్పిన, ఒకవేళ బీసీలు ఒకటైతున్నా తెలిస్తే వీళ్ళంతా ఒకటైతారు దెబ్బ క్యాన్సి చెప్పిన, రేపు పొద్దుగా ఒకటైతారు కూడా. వాళ్ళు ఒకటి కావాల్సిందే గంపగుత్త కొట్టియాలని, గంపగుత్త అందుకోసం కావాలని చెప్తా ఉన్నా. గుజరాత్ సోదరులారా మీరు, గౌడ సోదరులారా మీరు, 300 కాపు సోదరులారా మీరు, యాదవ సోదరులారా, గొల్ల కుర్మ యాదవ సోదరులారా, పద్మశాలి సోదరులారా, మిగతా బీసీ కులాల సోదరులారా, మనకంటూ ఒక వ్యవస్థ నిర్మాణం అవుతుంది, మనకంటూ మన హక్కుల కోసం. ఇక హక్కులంటే అంతే హక్కులేం కాదు, మనం వాళ్ళకు హక్కులను కేటాయించేటువంటి కార్యక్రమాన్ని మేము రూపకల్పన చేస్తాం. కాబట్టి ఇది బీసీగా పుట్టిన ప్రతి బిడ్డ సంస్థ, ఇది బీసీగా నిర్మించినటువంటి ప్రతి బిడ్డ సంస్థ. ఈ సంస్థకు ఒక కార్యరూపాన్ని తీసుకొస్తా ఉన్నాం, దీన్ని మీడియా కూడా చెప్తా ఉన్నాం. ఇది బీసీ వర్కింగ్ కమిటీ, BCWC, ఇది బీసీ వర్కింగ్ కమిటీగా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దీంట్లో ప్రతి బిడ్డ, బీసీగా పుట్టిన ప్రతి బిడ్డ భాగస్వామి అవుతాడు, తన ఎదుగుదల కోసం ఇది పనిచేస్తుంది. దీంట్లో పార్టీలు ఉండవు, కేవలం ప్రజలు మాత్రమే ఉంటారు. ఇది బీజేపీకి, ఆర్ఎస్ఎస్ ఎట్లనో బీసీలకు ఈ BCWC నడుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక కమిటీకి సంబంధించినటువంటి ఇప్పుడు తీర్మానాలన్నీ ఓకే అయితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి.